వన్ తమిళ చూడకనే అర్థమైపోయింటుంది. మ్యారేజ్ ఆల్బమ్ అయితే చూపించబోతున్నాను. ఎప్పుడు ఇండియా వచ్చినా గానీ మేమైతే ఆల్బమ్ అయితే కంపల్సరీ చూస్తామన్నమాట. ఎలాగూ సాఫ్ట్ కాపీస్ కానీ వీడియోస్ అవన్నీ ఉంటాయి, ఎక్కడైనా చూడొచ్చు, కానీ ఇవన్నీ క్యారీ చేయలేము, ఎక్కువ వెయిట్ ఉంటాయి. అండ్ ప్లస్ ఇక్కడ పేరెంట్స్ దగ్గర కూడా ఒకటి ఉంటాయి, ఎవరైనా వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు కదా. మొన్ననే రీసెంట్గా నరేష్ వచ్చాకనే చూశాడు, నేనైతే చూడలేదు, మీతో కలిసి చూద్దామని చెప్పేసి. చాలా హెవీ వెయిట్ ఉంటాయి, మూడు కలిపి మూడు ఆల్బమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, మా పెళ్ళి 2016 April 21st రోజు అయింది. సో అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ ఉంటాయి ఫోటోగ్రఫీ విషయంలో. కానీ చూద్దాం మనం. ఫస్ట్ ఆల్బమ్ అయితే నరేష్ని పెళ్లి కొడుకు చేసినప్పుడు ఇంటి ముందు పందిరి అవన్నీ వేస్తారు కదా, అవన్నీ పిక్స్ ఉంటాయి. బట్ పైన అక్కడక్కడ కవర్ పిక్స్ ఇవన్నీ పెళ్ళైన తర్వాత తీసిన స్టిల్స్. ఇక్కడ నాది సోలో పిక్ ఒకటి, కపుల్ పిక్ ఒకటి పెట్టేశారు కవర్ పిక్గా. ఇది ఇక్కడే ఇంట్లో తీసిన పిక్స్ అన్నమాట. కొన్ని కపుల్ పిక్స్ అన్నీ పెళ్ళైన తర్వాత తీసినవి. ఈ పిక్ ఎంత నచ్చిందో అసలు, నాకు చాలా బాగుంటాయి కొన్ని స్టిల్స్ అయితే. ఈ మధ్య మధ్యలో కొటేషన్స్ కూడా వస్తూ ఉంటాయి, కొంచెం ఫన్నీగా ఉంటుంది కదా. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్వి ఇప్పుడు చూస్తేనే డిఫరెంట్ అనిపిస్తుంది. ఇంకా 2016 అంటే ఇప్పటికి చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ వీళ్ళు పెళ్లి కొడుకు చేసిన టైంలో ఉంటాయి కదా ఇంటి దగ్గర, అన్నీ చేస్తాం కదా వీళ్ళ మా తోటి కోడలు, నరేష్ వాళ్ళ కజిన్స్ వీళ్ళు. ఇది పెళ్ళైన తర్వాత తీసిన పిక్, 2-3 డేస్ అయిన తర్వాత ఫ్యాన్సీ శారీస్లో తీపించుకున్నాను ఇది కొన్ని స్టిల్స్ అయితే. ఈ ఇల్లు మీరు ఆల్రెడీ నేను ఇండియా సిరీస్ వచ్చినప్పటి నుండి చాలాసార్లు చూపిస్తున్నాం మా అత్తమ్మ వాళ్ళది. ఎంత గ్రీనరీగా ఉందో పందిరి వేసినప్పుడు, మంచిగా గ్రీన్ హౌస్లో గ్రీన్ పందిరి చాలా బాగుంది. బట్ ఇది వేసినప్పుడు నేనైతే లేనన్నమాట, ఇదంతా ప్రొసీజర్ అయిపోయాక పెళ్లి టైంలో వచ్చాను కదా. నేను ఫస్ట్ టైం ఇవన్నీ ఆల్బంలోనే చూసాను, పెళ్లి కొడుకు టైంలో నేను లేను కాబట్టి. ఈ ఆల్బమ్ చూసినప్పుడు నాకు కూడా చాలా నచ్చింది ఫస్ట్ టైం చూసినప్పుడు. నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక 2-3 డేస్ ముందే వచ్చారు పెళ్లి కొడుకు చేస్తున్న టైంలో. ఇక్కడ నరేష్ది ఫుల్ పిక్ పెట్టారు, మా తోటి కొడలు వాళ్ళ ఫస్ట్ కొడుకు. వాడు ఎంత చిన్నగున్నాడో ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉందో. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ కదా వాడికి ఇప్పుడు. సో 7 ఇయర్స్లో ఇలా ఇక్కడ ఎండో వచ్చింది, ఇదంతా చదవడం ఇప్పుడు కష్టమే. మా మామయ్య కూడా చాలా బాగుండే, ఇప్పుడే కొంచెం సన్నగైపోయారు అనిపిస్తుంది చూస్తే. మా అత్తమ్మ ఎంత బ్యూటిఫుల్గా రెడీ అవుతారో అసలు చాలా ఇష్టం నాకు. మా అత్తమ్మ అంటే బాగా రెడీ అవుతారు. అండ్ మనకు ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఉంటుంది, ఇంట్లో అయినా కానీ వచ్చినప్పటి నుండి ఆల్బమ్ మీద వ్లాగ్ చేయండి చేయండి అన్నదే తను. మేమే కొంచెం చేద్దాంలే అని లేట్ చేసుకుంటూనే వచ్చానమాట. వచ్చినప్పటి నుండి తను అందరి వ్లాగ్స్ చాలా వరకు ఫాలో అవుతుంటారు. సో వచ్చినప్పటి నుండి వ్లాగ్ మీద వ్లాగ్ చేయి, ఆల్బమ్ అందరికీ చూపించు అంటూనే ఉన్నారు. మా అత్తమ్మ ఇప్పుడు కొంచెం సన్నగైపోయారు తను కూడా. ఇది ఏంటి, పసుపుతో స్నానం చేపించారు. వీళ్ళే ఇలా నరేష్కి చెల్లెలు అవుతారు. సో చెల్లెలు వాళ్ళ హస్బెండ్. ఇలా పసుపు స్నానం చేసిన తర్వాత వీళ్ళు ఇంటికి అచ్చులు వేస్తారనమాట. అవి అప్పుడైతే డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్ అన్నీ పెట్టించేవాడు, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉండి నవ్వుకుంటున్నాడు నరేష్. అప్పుడు పెట్టడంలో అసలు ఆ పెట్టడం కూడా సరిగ్గా ఉండదు కాదు. మీరు చూసారంటే నరేష్ అప్పటికి ఇప్పటికి అసలు ఏం చేంజ్ ఉండదు, కరెక్ట్ అలాగే ఉంటారనమాట. ఈ పిక్ చాలా బాగుంది, ఇవన్నీ క్లోజప్లో పసుపు అవన్నీ పెట్టిన తర్వాత మంగళస్నానం చేపిస్తారు కదా పెళ్లి కొడుకు. ఆ పెళ్లి కొడుకు చేసాడు. అమ్మో మళ్ళీ వచ్చినాయంటే నాకు అసలు కొంచెం షై అనిపిస్తుంది, భలే ఉందాం భలే పోజులు పెట్టామని. ఇప్పుడైతే చాలా వరకు స్టిల్స్ మారిపోయాయి, లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడైతే నార్మల్గా ఇంట్లో తీసేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టేసేవాళ్ళు. మరీ ఓల్డ్వి చూసిన ఫీలింగ్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇవి నార్మల్ వాళ్ళతోనే తీపిచ్చారు, మరీ అంత అడ్వాన్స్డ్ అయితే కాదు. బట్ మరీ అంత బాగాలేవని కూడా చెప్పలేము, నాకు చాలా ఇష్టం. కొన్ని పిక్స్ అయితే నా ఫేవరెట్ కూడా ఉన్నాయి. అప్పుడు చాలా సింపుల్గా రెడీ అయ్యాను పెళ్ళైన తర్వాత. 3-4 డేస్కి ఫోటోషూట్ అప్పుడైతే కొన్ని పట్టు శారీస్లో తీపించుకున్నాను, కొన్ని ఫ్యాన్సీ శారీస్లో. అలా వీళ్ళందరూ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నారు, అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ లాగా ఉండి పెళ్లి టైంలో. ఇది కూడా నాకు చాలా ఇష్టం, మెహందీస్ అన్నీ ఇలా పెట్టేసుకొని. ఇదంతా మంగళ స్నానానికి ముందు మెహందీస్తో కూడా బాగానే తీశారు పిక్స్, యోయో స్టైల్ అన్నమాట. ఇదైతే మంగళ స్నానం అప్పుడు ఇది. అమ్మో వచ్చేసింది. ఇలాంటి పిక్స్ గురించి కొంచెం చెప్పాల్సి వస్తుందేమో. ఎత్తుకోమని చెప్పారనమాట, ఇప్పుడు ఎత్తుకోవడం కొంచెం కష్టమైపోయింది, అప్పుడైతే కొంచెం ఈజీగా ఎత్తుకున్నాడు. బట్ అప్పుడు అయినా కానీ వాళ్ళ ముందు కొన్ని స్టిల్స్ పెట్టాలంటే భలే షైగా అనిపించేది, అసలు సరిగా పెట్టకపోయేది కూడా. ఫేస్ ఒకలా పెట్టేది, స్టిల్ పెట్టమంటే ఒక రకంగా పెట్టేది. ఇప్పుడు ఎవరి ముందు ఏం ఫీలింగ్స్ లేవు, అందరికీ ఫొటోస్ అంటే తీసుకోవడం బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బాగానే వస్తాయి. ఇప్పుడు ఏదైనా పెట్టమన్నా కానీ ఏం భయం లేదనమాట. ఈ పోజ్ ఏంటో ఏమో నాకు తెలియనే తెలియదు, ఇలా పెట్టమన్నారు ఇద్దరిది
యాడ్ చేసేసాను. ఫన్నీగా ఉంది పోజ్. మంగళ స్నానం అవన్నీ అయ్యాక మా అత్తమ్మ వాళ్ళకి వాళ్ళ ఆడపడుచు అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఉంటారు కదా వాళ్ళు వడి బియ్యం వేశారు. అమ్మో మళ్ళీ వచ్చింది ఈ వేలతో చూపించడం. ఆ పోజ్ ఏంటో తెలియదుగా, నా చేతికున్న రింగులు అయితే అన్నీ అనిపిస్తున్నాయి ఈ పోజ్లో. ఇక్కడ నుండి నేను చూపిస్తే ఇక్కడ నువ్వు ఉన్నావు అన్నమాట. చిన్ని పెళ్ళి కొడుకు ఇవన్నీ ఇంకా పెళ్లి కొడుకు టైంలో వెళ్ళి తీసుకున్నవే. మనం బియ్యంతో ఇలా చేస్తాం కదా కాళ్ళ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర ఇట్లా తలపైన, సో అవన్నీ వేసేస్తారనమాట ఫ్యామిలీలో అందరూ. అది చాలామందికి ఉంటుంది, మాకు కూడా ఉంది. ఇది చాలా ఇష్టం నాకు ఈ పిక్ అంటే. దివాళీ టైంలో పిక్లా ఉంటుంది కదా, బాగుంది నాకు ఇది నచ్చింది. ఇంట్లో లక్ష్మీదేవి లాగా అనిపించింది. ఫస్ట్ పెళ్ళైన కొత్తలు అందరూ అలాగే అనేవాళ్ళు ఆ పిక్ చూసినప్పుడైతే. ఇంట్లో పెళ్లి కొడుకు ఫంక్షన్ అవన్నీ అయిపోయాక ఇంకా తను ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అవుతున్నారనమాట. పెళ్ళికి ఒక రోజు ముందు పెద్ద తాంబూలం అని ఇస్తారు. ఇంకా మేము కూడా ఆల్మోస్ట్ 13 అవర్స్ జర్నీ చేసి వచ్చేసాము. ఇక్కడ నన్ను చూస్తే చాలా అవుతారు, ఫుల్ టైర్డ్ అయిపోయింది ఫేస్ కూడా. ఇది జర్నీలో ఇదే శారీలో వచ్చానమాట. నాకు కూడా అక్కడ పెళ్ళికూతురుని చేసి తీసుకొచ్చారు. సో తను వచ్చే ముందు ఫంక్షన్ హాల్కి వచ్చే ముందు టెంపుల్కి వెళ్ళారనమాట. నన్ను కూడా ఒక టెంపుల్కి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. మేము అందరం అక్కడ నుంచి వెళ్ళి మేము కూడా ఫంక్షన్ హాల్కి వెళ్ళి రెడీ అవ్వాలి. ఇదంతా అప్పుడు జర్నీలో వచ్చిన ఆ గెటప్ అనమాట. ఎంత అలసిపోయానో అసలు. పెళ్ళికి ముందు నేను కూడా ఒక 10 డేస్ ముందే ఇండియాకి వచ్చాను. చాలా ఇంకా అసలు టైం లేదు, హడావిడి హడావిడి. నరేష్ కూడా అంతే, జస్ట్ 10 డేస్ ముందే వచ్చారనమాట యుఎస్ నుండి. తను నేను దుబాయ్లో ఉండేదాన్ని కాబట్టి నేను పెళ్ళి సెటిల్ అంతా అయ్యాకే అప్పుడు వచ్చి షాపింగ్ అది ఇది తిరుగుతూ. అసలు ఇంత జర్నీ చేసినప్పుడు ఓ మై గాడ్ ఇంత దూరమా నరేష్ వాళ్ళ ఊరు అనిపించింది నాకు. ఆ టైంలో ఫస్ట్ టైం అనిపించింది, మళ్ళీ ఈ మధ్య అనిపించింది ఐరాతో జర్నీ చేసినప్పుడు. ఇంకా వచ్చిన తర్వాత పెద్ద తాంబూలం ఇచ్చే ముందు ఇది 1 డే బిఫోర్ ఇలా రెడీ అయిపోయాను వెంటనే. అప్పుడు ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఇంకా 9కి అట్లా చిన్న ఫంక్షన్ లాగా స్టార్ట్ అవుతే 12:30 అయిందనమాట. నెక్స్ట్ డేనే పెళ్ళి మళ్ళీ 2:30 అయిందంట, నాకు గుర్తులేదు. ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళ పాప, తను కూడా ఇప్పుడు అంత పెద్దగా అయిపోయారు. అప్పుడు చిన్న చిన్నగా ఉండేవాళ్ళు. అసలు ఇలా తాంబూలం అంటే అన్ని వక్కలు స్వీట్స్ అవన్నీ ఇస్తారనమాట, బ్యాంగిల్స్ అవన్నీ అందరూ ఇస్తారు. పెద్ద తాంబూలం అంటే ప్రతి ఒక్కరు వచ్చి తాంబూలం ఇస్తారు. ఇవన్నీ కొన్ని పిక్స్ తీపించారనమాట, పిపర్మెంట్లు ఇవన్నీ. ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. అండ్ అప్పుడైతే ఇలా రెడీ అయ్యానమాట చిన్న చిన్న ముత్యాలతో. బ్యాక్ సైడ్ ఒకటి కొప్పులాగా పెట్టేసుకొని బాగుంది అప్పుడు ఇలా సింపుల్గా. ఈ హాఫ్ శారీ కూడా నేను మా ఇంటికి దగ్గరలోనే తీసేసుకున్నాను. ఇలాంటి పిక్స్ అయితే బాగా వచ్చాయి, అంటే క్లోజప్ పిక్స్ నాకు చాలా నచ్చాయి కూడా ఇవన్నీ. ఇంకా ఆ నైట్ పెద్ద తాంబూలం టైంలోవే అప్పుడు నేనైతే ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. జర్నీలో ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నా నేనైతే. మాకైతే ఇంకా పెళ్ళికి ముందే ఎంగేజ్మెంట్ అవన్నీ ముందే ఏం జరగలేదు. సో ఈ పెద్ద తాంబూలం రోజే మా ఎంగేజ్మెంట్ లాగా దండలు మార్చుకొని రింగ్స్ కూడా మార్చుకున్నాము. ఎందుకంటే ఇద్దరం పెళ్లి టైంలోనే వచ్చాము కాబట్టి ఇంకా పెళ్ళికి ముందే ఇది ఎంగేజ్మెంట్ లాగా అయిపోయింది, ఎంగేజ్మెంట్ ఈవెంట్ లాగా. సో ఎంగేజ్మెంట్ పోజెస్ కొన్ని రింగ్స్తో కూడా తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఆల్బమ్ వచ్చేసి ఇది మెయిన్ పెళ్ళిది. పైన కవర్ పేజ్ కానీ కొన్ని లోపల పిక్స్ అవి తర్వాత తీసిన స్టిల్స్ యాడ్ చేశారనమాట. ఇవి మళ్ళీ నైట్ తాంబూలం ఫంక్షన్ ఎంగేజ్మెంట్ పిక్స్ ఉన్నాయి కదా, సో అవే ఇక్కడ అందులో రానివి ఇందులో యాడ్ చేశారు. ఇది నాకు చాలా ఇష్టమైన పిక్, చాలా బాగుంటుంది. నా హెయిర్ స్టైల్ అవన్నీ కవర్ అయ్యాయి. నాకు ఎందులో అయినా పిక్చర్స్ అంటే అంత కవర్ అవ్వాలి, డ్రెస్ హెయిర్ స్టైల్ అవన్నీ అప్పుడే నచ్చుతుంది అనమాట. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ యాడ్ చేస్తారు. ఇది అత్తమ్మ మామయ్య అక్క వాళ్ళ బాబు అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ, మా నాన్న అమ్మ, ఇక్కడ నరేష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ అత్తమ్మ మామయ్య. ఇక్కడ ఈ పిక్చర్లో అయితే మా అక్క వాళ్ళందరూ ఉంటారు. మా పెద్దక్క వాళ్ళ పాప, మా సెకండ్ అక్క, అప్పుడు ఇద్దరు అమ్మాయిలు. ఇందులో ఒక్కరే ఉన్నారు, తను ఎక్కడో బిజీ ఉంటూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మా చెల్లి. ఇంకా ఇక్కడ నరేష్వి సింగిల్ పిక్స్. అసలు పెళ్ళి అని అంటే మా పెళ్ళి గ్రేట్నెస్ అంటే నేను ఒకటే చెప్తాను. నైట్ 2 వరకు తాంబూలం ఫంక్షన్ అయిపోయింది, పడుకోవడానికి జస్ట్ 2 అవర్సే. మళ్ళీ ఎర్లీ మార్నింగే ముహూర్తం ఉందన్నమాట. ఆ మంత్లో ఆల్మోస్ట్ అదే లాస్ట్ ముహూర్తము. ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా అంతగా దొరకలేవు ఆదోనిలో. చాలా పెళ్ళిళ్ళు ఉండే అనమాట. ఇంకా అదే పనిగా చాలా కష్టపడి ఫంక్షన్ హాల్ అయితే దొరకబట్టేశారు మా అత్తమ్మ వాళ్ళు. ఇంకా మాకు లాస్ట్ ముహూర్తము ఇద్దరు వేరే కంట్రీ నుండి వచ్చాము, ఫుల్ సమ్మరు. అసలు ఈ
డ్రెస్సింగ్ లో అసలు తట్టుకునేదే లేదు, అంతా స్వెట్ వస్తూనే ఉంది. అందరు కొంతమంది ఓవర్ యాక్షన్ అనుకుంటారు కావచ్చు, అప్పుడు నేను కూడా అనుకునేదాన్ని వేరే కంట్రీ నుండి వస్తే ఓ అట్లా ఇలా అని చెప్పేసి. బట్ ఆ టెంపరేచర్స్కి అడాప్ట్ అయిపోయి ఉంటుంది కదా, సడన్ చేంజ్కి అసలు తట్టుకునే వాళ్ళమే కాదు. ఇంకా మెయిన్ పెళ్లిలో ఒకటే ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే అప్పుడు నిద్రకి టైం లేదు, నరేషన్ అని లేపాడు అలారం పెట్టుకొని, ముహూర్తము టైం అయిపోతుంది త్వరగా లేవాలి. మెయిన్ థింగ్ మా అత్తమ్మ వాళ్ళ సైడు, మా సైడ్ అయితే కొంచెం ముహూర్తం పెట్టిన టైంకే కదా లేటే అవుతుంటాయి నేను చూసిన మ్యారేజెస్ అయితే. ఇక్కడైతే అనుకున్న టైంకి పక్కా అసలు ఏది రెడీ ఉన్నా లేకపోయినా తాళి అంటే తాళి కట్టేసేయాలి అండ్ జీలకర్ర బెల్లం ఈ టైం కంటే పెట్టేసేయాలన్నమాట. సో మాది కూడా అలాగే అయింది, మాది ఎర్లీ మార్నింగ్ ముహూర్తం ఉండే ఆ టైంకి అయింది. అప్పటికి మీరు ఇక్కడ చూసారంటే అసలు పెళ్లి పందిరి డెకరేషనే వేయలేదన్నమాట, నైట్ డెకరేషన్ ఉంది అది రిమూవ్ చేసి వాళ్ళ తక్కువ టైంలో చేయలేకపోయారు. ఇంకా అలాగే అయిపోయింది, అదొక్కటే కొంచెం నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండే. స్టేజ్ కింద ఇది, స్టేజ్ పైన డెకరేషన్ ఉంది కానీ నైట్ డెకరేషన్ అలాగే ఉంది. అదంతా తీసి కింద ఇక్కడ పందిరి వేయాలి, యాక్చువల్గా మంచి డెకరేషన్ వేయాలి. వాళ్ళు ఎవరు ఇక్కడ డెకరేషన్ వాళ్ళు, వాళ్ళని మోక్ష డెకరేషన్ అంట. నేను ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాం ఎప్పుడైనా కానీ, అసలు లైఫ్ లాంగ్ ఉండేది పెళ్లి పందిరే టైంకి వేయలేదు అని చెప్పేసి. ఇంకా అలాగే అయిపోయింది పెళ్లి, బట్ కరెక్ట్ టైంకి అయిపోయింది కదా, అదొక హ్యాపీనెస్ అంతే. ఇక్కడ పూజారి మీ ఫ్రెండ్ కదా, ఇంటర్ క్లాస్మేట్. పెళ్లి టైంలోని ఈ మేకప్ అంటే చాలా ఇష్టం. మేకప్ అంటే ఏం లేదు, అసలు ఏం మేకప్ వేసుకోలేదు, నో మేకప్ లుక్ అంటారు కదా ఇప్పుడైతే ప్రజెంట్ అదే అని చెప్పాలి. నాకు ఇక్కడ కూడా అసలు నో మేకప్ లుక్ అనే చెప్పాలి, అసలు ఎప్పుడు మేకప్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు నాకు. పెళ్లి టైంలోనే మేకప్ వేసుకున్నాను, అది కూడా ఎలా ఉందో ఇంకో ఆల్బంలో క్లియర్గా చెప్తాయి. ఈ పెళ్లి టైంలో అయితే నార్మల్గానే అనమాట, అందుకే నాకు ఇది బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, చాలా సింపుల్గా బాగా అనిపిస్తుంది. ఇది గౌరీ పూజ టైంలోవి కాలు కడిగేటప్పుడు ఇవన్నీ పిక్చర్స్. నరేష్వి కాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, బాగా పెద్దగా ఉంటాయి, ఏదో దేవుడి పాదాలు చూసినట్టే అనిపిస్తుండే అప్పుడు ఈ ఇవన్నీ పారని ఇవన్నీ చూసి. అయితే జీలకర్ర బెల్లం టైంలో ఇవన్నీ పెళ్లి టైంలోవి ఇవన్నీ మాతే వాళ్ళ ఊర్లోనే అయింది కాబట్టి పెళ్లి తనే అన్ని షాపింగ్ చేసి దగ్గరుండి తనకి ఎంత ఇంట్రెస్టో అసలు తను అన్ని చేపించారు అసలు అప్పుడు దివ్య నరేష్ ఇవన్నీ అని చెప్పి. అంటే ఒక పెళ్లికి టైం ఉంటే, బాగా టైం ఉంటే పర్టికులర్గా ఇవే కావాలని చెప్పేసి తిరిగి షాపింగ్ చేసే టైపు నేను. అప్పుడు అసలు 10 రోజులే ఉండే, ఇంకా అత్తమ్మనే అన్ని చూసుకున్నారు. నా బట్టలు ఒకటి, నేను ఒకటే డిజైన్ చేయించుకునే దగ్గరున్న, అది కూడా తక్కువ టైంలోనే. ఏంటిది పెళ్ళివి కాబట్టి మంచిగా శ్లోకాలు అవి పెట్టారు ఇవి జీలకర్ర బెల్లం టైం. ఇవి కట్టుకోవడం కూడా అసలు నరేష్కి బాసింగలు, ఇవి చాలా చిన్నగా ఉండాలి చాలా చిన్నగా ఉండాలని చెప్తూ ఉండేవాడు అనమాట. బట్ మాకన్నా ఎక్కువ కేరింగ్ మా అత్తమ్మకే, తను వెతికి వెతికి చిన్నవి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఇదే పాపడి పిల్ల నేను వాడుతూ ఉంటాను, చాలామంది అడుగుతుంటారు కదా ఇది నా పెళ్ళి టైంలోది. పెళ్లి టైంలో నేను చాలా బ్యాంగిల్స్ కొన్నాను, చార్మినార్ వెళ్ళి షాపింగ్ చేసి. యుఎస్ అదే దుబాయ్ నుండి రాగానే ఒక 2-3 డేస్కి నరేష్ యుఎస్ నుండి వచ్చారనమాట. అతన్ని కలవడానికని వచ్చి ఫస్ట్ టైం మీట్ మేము హైదరాబాద్లో కలిసాము, అంటే పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత. అప్పుడే నేను ఇంకా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోయి హైదరాబాద్లో ఈ బ్యాంగిల్స్ కోసం. ఇవన్నీ మా చెల్లి నేను తిరిగే వాళ్ళము, బేగం బజార్ కూడా వెళ్ళాం, పెళ్లి సామాన్ అన్నీ అక్కడ బాగా దొరుకుతాయి కదా అని చెప్పి. ఇంకా బ్యాంగిల్స్ కోసం అయితే ఇక్కడికి చార్మినార్ వెళ్ళినప్పుడు నాకు ఇలా మొత్తము హ్యాండ్ మొత్తం సెట్ చేసి ఇచ్చారు, ఒక్కొక్క శారీకి ఒక్కొక్కటి సెట్ అనమాట ఇలా. ఇంకా వేరే దగ్గర క్లోజప్ పిక్స్ ఉన్నాయేమో. ఇది ఒకటి ఆయన నరేష్కి, నరేష్ నన్ను ఒకటి ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు, చాలా ఇష్టం నాకు. ఇది ఫోటోగ్రాఫర్స్ చెప్పారా నువ్వే పెట్టావా? అప్పుడు నాకు ఈ జడ కూడా, మేము ట్రావెల్ చేసి వస్తాం కదా ఈ మల్లెపూలన్నీ వాడిపోతాయేమో అని చెప్పేసి మేము కర్నూలులో ఆగి అది తీసుకున్నాం అనుకుంటా. ఇది మా అత్తమ్మ తెప్పించారు వేణి అప్పుడు ఈ మెటల్ పెట్టినప్పుడు. అబ్బో ఈ డ్రెస్లో మాత్రం నరేష్ అసలు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక దాంతో ఇలా 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 అనుకుంటూనే ఉన్నారు. స్టిల్ అది ఏసీ హాలే కదా, ఏసీ కాదు. ఇంకా నైట్ కూడా ఉన్న 2 అవర్స్లో తను నిద్రనే పోలేదంట, ఫుల్ స్వెట్. ఇంకా యుఎస్లో ఉండి అలవాటు అయిపోయిన తర్వాత అసలు ఇక్కడ వేడికి తట్టుకోవడం ఇంకా కష్టం కదా. నేనైనా కొంచెం బెటర్ తట్టుకోగలుగుతాను కానీ అస్సలు తను ఈ డ్రెస్లో ఎప్పుడు చూసినా కానీ దూరం నుండి నైట్ ఫంక్షన్లో అయితే ఆ తాంబూలం ఫంక్షన్లో ఊపుకుంటూనే ఉండేవాడు అనమాట. చాలా నవ్వొచ్చింది నాకు. ఇంకా తలంబ్రాల టైంలో చెప్పాల్సింది ఏముంటుంది, పోటా పోటీగా వేసుకోవడమే తలంబ్రాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అత్తమ్మ అన్ని రైస్కి కలర్ వేసుకొని బాగా తయారు చేసి అవన్నీ తీసుకొచ్చారు, ఫొటోస్కి బాగా వస్తుందని చెప్పేసి.
ఐడియా తనదే. నేను కూడా ఎప్పుడో ఒకసారి ఫాలో అయ్యాను ఐరాకి నామకరణం టైంలో. బియ్యంకి అంతా కలర్స్ వేసి మంచిగా ఫొటోస్ కి వీడియోస్ కి చాలా బాగా వస్తాయి అవి. ఇక్కడ ఇందాక ఎల్లో కలర్ కదా, ఇప్పుడు ఆరెంజ్ రెడ్ కలర్ వచ్చింది. రింగ్ ఫస్ట్ టైం నేనే, ఇదే ఫస్ట్ టైం నేనే విన్నాను. ఎవ్రీ టైం నాకే దొరికింది, లాస్ట్ లో ఫీల్ అవుతాను ఫీల్ అవుతాను అని చెప్పేసి ఆ రింగ్ నాకు ఇచ్చేసాను. అప్పటి నుంచే నరేష్ చాలా డామినేషన్ అన్నమాట. ఇంకా లాస్ట్ లో పోనీలే అని ఇచ్చేసాడు. నేను లోపల తీసి నీ హ్యాండ్ కి ఇచ్చాను. ఇక్కడ క్లియర్ గా అనిపిస్తుంది బ్యాంగిల్స్. అప్పుడు అసలు మా చెల్లి, మేము తిరుగుతున్నాము షాపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మగ్గం వర్క్లు అని చెప్పేసి అప్పుడు టైం లేదు. వచ్చే ముందు నైట్ నాకు ఫుల్ నిద్ర వస్తుంది, టైర్డ్ అయిపోయాను. ఇక్కడ వరకు మెహందీ పెట్టింది తనైతే, ఇంకా కాళ్ళకు కూడా ఫుల్ నేను నిద్రపోయాక పెట్టింది. వేరే దగ్గర కనిపిస్తుంది, అందులో లైట్ అయిపోయింది. ఇక్కడ వరకు ఉంది అసలు మెహందీ అయితే బ్లౌజ్ వరకు. మా అక్క అమ్మ దూరం కదా. అప్పుడు పెళ్లి టైంలో అయితే చాలా మందిని మేము తీసుకురాలేకపోయాము, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే వచ్చామన్నమాట. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మేమే ఒక చాలా ఒక 2-3 వెహికల్స్ అవుతాయన్నమాట. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అంతే అక్క వాళ్ళు వచ్చాము, ఎక్కువ మంది కూడా రాలేదు. బట్ ఇక్కడ మాత్రం చాలా గెస్టులు వచ్చారు. ఈ పిక్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మేకప్ వేసుకోకుంటేనే నాకు బాగుంటుంది. అంత మేకప్ అయితే నాకు సూట్ అవ్వదన్నమాట, డిఫరెంట్ అయిపోతుంది అసలు. ఇది అరుంధతి నక్షత్రం. పోజుల వరకు ఎవరికైనా 4 to 4:30 మధ్యలో ఇంకా పెళ్ళి అవంతా అయిపోయిన తర్వాత అదే బట్టల్లో వడి బియ్యం అవన్నీ బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఇవన్నీ అనమాట. నెక్స్ట్ రిసెప్షన్ కూడా ఉంది, దానికోసం కూడా రెడీ అవ్వాలి. చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఇవన్నీ కంప్లీట్ చేసేసారు. ఫ్యామిలీ పిక్చర్స్ ఇవన్నీ, అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు బట్టలు పెట్టడము ఇవంతా తినలేమనుకుంటా. ఇది లాస్ట్ది రిసెప్షన్ ఆల్బమ్, పైన మళ్ళీ ఇదే పోజ్ పెట్టేశారు. ఇది పెళ్లికి కూడా కొన్ని యాడ్ చేస్తారు. లాస్ట్ లో మేము దిగాము స్టేజ్ దగ్గర, మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత అలసిపోయాము అసలు. అప్పుడు ఇందులో మంచి పిక్స్ కూడా వస్తాయి రిసెప్షన్ లో, అలాగే కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా వస్తాయి. దారుణం, ఇంకా ముందు ముందు చూస్తారు అలాంటి దారుణాలు. ఇక్కడ ఏమనుకోరు, ఫొటోస్ కి బాగుంటుంది కానీ రియల్ ఎక్స్పీరియన్స్ చెప్దాం జెన్యున్ గా. ఇవన్నీ తర్వాత పెళ్లి తర్వాత కొంచెం టైం తీసుకొని స్టిల్స్ పెట్టి పిక్స్ అయితే తీసుకున్నాము. వచ్చేసింది రిసెప్షన్. రిసెప్షన్కి దీనికోసమే స్పెషల్గా మేకప్ వాళ్ళని పెట్టుకున్నాము, ఇక్కడే లోకల్ వాళ్ళని. మేకప్ బాగా చేయలేరని చెప్పాం కానీ నాకు అన్ని కర్ల్స్ చేశాక అది కొద్దిసేపే ఉందన్నమాట, దయ్యంలాగా అయిపోయింది ఆ మేకప్. జుట్టు అలాగే ఉంది, నాకు వేసిన ఫౌండేషన్ అవన్నీ కూడా సీరియల్స్లో వేస్తారు కదా మార్వాడీస్ అనుకుంటా. ఇక్కడే ఒకరిని పెట్టుకున్నాను, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మా అత్తమ్మ వాళ్ళకి తెలుసు. తను బాగానే చేసింది, నాకు లైఫ్లో ఫస్ట్ టైం మేకప్ ఇదే కాబట్టి నాకు సెట్ అవ్వలేదు అనుకుంటా. అప్పుడు బ్లూ కలర్ శారీ అవుట్ఫిట్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ దగ్గర నుండి క్లోజప్ పిక్స్. మేకప్ ఇలా చూడడానికి పిక్స్కి చాలా బాగుంటుంది. కొన్ని ప్లేసెస్లో హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. నరేష్కి బాగుంది నీట్గా. అబ్బాయిలకి ఇదే ప్లస్ అడ్వాంటేజ్, ఏమి ఉండవు కాబట్టి. మనకి స్టిక్కర్ ఒక సైడ్ పోతుంది, లిప్స్టిక్ పోతుంది, ఇవే ఉంటాయి కదా. జీరో మేకప్. ఈ రిసెప్షన్ పిక్స్ చూసినంత సేపు మేకప్ వాళ్ళని తిట్టుకుంటాను, వెడ్డింగ్ చూసినంత సేపు డెకరేషన్ వాళ్ళని తిట్టుకుంటాను అనమాట. ఇది చూడండి పిచ్చిగా అయిపోయింది హెయిర్. అసలు శారీ మాత్రం బాగా కట్టారు, తనే మేకప్ చేసిన వాళ్ళే కట్టారనమాట. ఇలా సైడ్స్కి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నాకు ఈ శారీస్ కానీ మగ్గం వర్క్ ఇవన్నీ. మా ఇంటి దగ్గర చేయించుకున్నాను నేను, అప్పుడు ఉన్న 2-3 డేస్ టైంలోనే నాకు అన్ని స్టిచ్చింగ్ చేసి బాగా హెల్ప్ చేశారు వాళ్ళైతే. ఎలా డిజైన్ కావాలంటే అలా అన్ని వర్క్స్ అన్నీ వేసి. ఈ సైడ్కి అంతా హెయిర్ స్టైల్ బాగుంటుంది, ముందుకి అసలు పిచ్చిగా ఉంటుంది. చాలామంది వచ్చారు గెస్ట్లు అయితే. అప్పుడు రోజంతా ఫుల్ లెగ్ పెయిన్స్, నిద్ర లేదు, స్టేజ్ మీద నిల్చోవడం, ఇది అందరికీ ఉంటుంది వెడ్డింగ్ అంటే. రీసెంట్గా జరిగిన ఐరా బర్త్డేలో కూడా సేమ్ ఎక్స్పీరియన్స్, నిల్చొని లెగ్ పెయిన్సే వచ్చాయి. ఇది తక్కువసేపు అయినా ఐరన్ ఎత్తుకొని ఉండాలి కదా. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా ఈ డెకరేషనే, వీళ్ళే వెడ్డింగ్ టైంలో మిస్ చేసిన వాళ్ళు. మొత్తం మూడు వాళ్ళే చేశారు రిసెప్షన్కి, పెళ్ళికి. ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు ఎంత చిన్న చిన్నగా ఉన్నారు, ఇప్పుడు అంత పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంక ఇక్కడ మా చెల్లి, మా తమ్ముడు ఇప్పుడు కొంచెం సేమ్ ఉన్నాడా, లావ్ అయిపోయాడు మా అక్క వాళ్ళు. ఇలా పిక్స్లో చూస్తే బాగుంది అనిపిస్తుంది. ఇలా సైడ్స్ లిప్స్టిక్ ఇక్కడ ఎడిటింగ్ వల్ల అలా చేంజ్ అయింది, అది రెడ్ కలరే బ్రౌన్ లాగా వచ్చింది.
ఇది మాకు ఫ్రేమ్ కూడా ఇచ్చారు, ఒకటి ఫ్యామిలీది మొత్తము ఇంట్లో ఉంటుంది అక్కడ. ఇది అమ్మ వాళ్ళతో, ఒకటి అత్తమ్మ వాళ్ళతో. లాస్ట్లో తీసుకున్న పిక్చర్స్ కొన్ని బాగుండే. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం. ఇది నాది యెల్లో అండ్ పింక్ కలర్ది. దీనికి చాలా మంచి మగ్గం వర్క్ చేయించుకున్నప్పుడు బాగుండే. ఆ రోజు ఇంట్లోనే రెడీ అయ్యాను కాబట్టి బాగుంది. మంచిగా పెద్ద పూల జడ వేసుకున్న ఫేస్లు అంతా అలసిపోయాయి. అసలు పూజ జరుగుతూ ఉంటే నేను ఫుల్ ఇలా 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 అంటూనే ఉన్నాను. నేను నన్నే పంతులు చూస్తూనే ఉన్నారు, ఏం నిద్రపోతున్నాను అనుకుంటున్నారేమో. సో ఇలా అయితే మా వెడ్డింగ్ ఆల్బమ్స్ చూసేసారు కదా, అందరు కింద కామెంట్స్ పెడతారు రెగ్యులర్గా, రొటీన్గా ఎక్కువ వచ్చేది మ్యారేజ్ స్టోరీ కూడా చేయమని. అది కూడా ఒకసారి చేద్దాం మీకు, మా పెళ్ళి మేము ఎలా కలిసాం, మా పెళ్ళి ఎలా అయింది, పేరెంట్స్ ఎలా డిసైడ్ చేశారు, లవ్ అరేంజ్ అని ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, మీరే కామెంట్స్లో పెడుతూ ఉండండి, గెస్ట్ చేసి పెట్టండి. ఎప్పటి నుంచో మ్యారేజ్ ఆల్బమ్ అవన్నీ ఇండియా వచ్చినప్పుడు చూపిద్దామని అనుకున్నాను, బట్ ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ ఇలా అయితే నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.